मी भोजपा श्री हर यादव उम्मीद मेदक जिला गोर्रेपेंपक दल सहकारी अध्यक्ष ने गोर्रेकुर्मक संबंधी वाल जीवता चूड़ने लक्ष्य तो पेट एसआरडीएस प्रत्येक गोर्रेल अभिवृद्धि पथको कुछ आलस्य सर प्रती गोर्रेलचे चर्कोनीरोजे सिद्धिपेट निजर्ग मैं गोनपल्ल उन्म इन लब्धिदार स्वयं वाले नेर वेली सैलक्षको गोर्रे मैं इन चूस्ना वनक मुद्दा मेम विज्ञप्ति चुनाव प्रियम गोल्लकुर्म सोदर गोर्रेल कापर डीडी कटेवा प्रति ओखर की एंपिक प्रति लब्धिदार की खचिंग प्रभुत्म गोर्रेल पंपणी एवरोरिदर उद्देश्यपूर्वक प्रभुत् दुमति पड़ोसमो राजकीय प्रयोजन कोसमो गोर्रू रावन यानी डीडी कटी एम यानी रकर तपड़ प्रचार डीडी कटी नीचे कड़ा निजम रेड गोर्रेल पंपणी प्रारंभम यह ना कल निजमे का इकड्डी आलस्य जरगो इकड्डी वंदला मंद वेला मंदिर रैतल पे अगर गोर्रेल सप्लाई की संबंधी अनेक अवकतावक जगे अवकाश उठा इप्ड को मंदे अगर दलार वीलू चबंदे प्रयत्न विषय मैं गोर्र कबर द्वारा विंटा अदे वेला मंदिर वेरको वंदला यूनिट वेरको अब वील मध्य वील के कांपटेशन नी असल जीवन लेनीयो లేవుది ఇక్కడకొస్తే కూడా బతుకుతే బతుకే అనేటటువంటి ఒక నాశనకమైనటువంటి గొర్రెలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంత జరగకుండా ఉండడం కోసమే కొద్ది కొద్ది మందిని విడుదల వారిగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మన చిన్నకోట మండలం సిద్దిపేట నియోజకవర్గంలో ఈ రోజు ఇప్పుడు మన గోనబెల్లలో ఉన్నాం రేపు చంద్రాపూర్ ఉంది నిన్న మొన్న కాతా అయింది ఇట్లా రోజు ఒక గ్రామం అంటే తక్కువ యూనిట్లని 16 యూనిట్లు 18 యూనిట్లు మాక్సిమం 18 యూనిట్ల కంటే ఎక్కువ కాకుండా అధికారులు సమన్వయం చేసుకుంటూ పంపుతున్నారు గౌరవ కలెక్టర్ గారు కూడా మనం ఒక విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాల్సుకున్నాం ఒక అంకిత భావం ఉన్నటువంటి అధికారి ఉంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఎట్టుడు దానికి సిద్దిపేట జిల్లాకు ఉదాహరణ సిద్దిపేట గౌరవ మంత్రివర్యులు ఉన్న జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అదేవిధంగా కలెక్టర్ గారు వీరిద్దరూ నిరంతరం అవర్ టు అవర్ రైతులు చేరుకున్నారా నిలబడ్డారా సెలక్షన్ అయిందా వచ్చినాయా గొర్రెలు దిగినాయా ఇట్లా ప్రతి విషయాన్ని మానిటరింగ్ చేసుకుంటూ వీళ్ళని ఇంత ఏయంగా కూడా అక్కడక్కడ ఒక రెండు తప్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మనము తొందరపడి వందల మంది మోడ ఉండదు విడతల వారిగా రోజువారీగా ఖచ్చితంగా డీడీ కట్టిన ప్రతి రైతుకు గొర్రెలు వస్తాయి ఎంపికైన ప్రతి రైతుకు వస్తాయి ఎన్నికలు వస్తాయి నోటిఫికేషన్ వస్తాయని ఆందోళన పడుతున్నారు ఎవ్వరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి లబ్ధిదారునికి పంపిణీ జరిగే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అంకితభావంతో ఉంది దానికోసం పనిచేసే నాయకత్వం కూడా మేమందరం కూడా మీకు న్యాయం చేసే వరకు గొర్రెల సంఘం కానీ కుర్మ సంఘం కానీ యాద సంఘాలు కానీ గొర్రెల పెంపకదారు సహకార సంఘ నాయకులం కూడా మీకు న్యాయం చేయడం కోసం ఈ సంఘాలని మీ అందరికీ లబ్ధి చేకూరే వరకు మీ అందరం అండగా ఉంటాం మీకు ఎక్కడ ఏ చిన్న అవకతవక జరిగినా ఆపద జరిగినా అధికార యంత్రాంగాన్ని చెప్పండి లేదంటే గొర్రెల కుర్మ సంఘాల నాయకులకు తెలియజేయండి ఈ మొత్తం స్కీమ్ను పర్యవేక్షిస్తున్న గౌరవ మంత్రి గారికి మంత్రి అయినటువంటి హరీశ్రావు గారికి ముఖ్యమంత్రి గారికి మరోసారి గొర్రెల కాపర్ల పక్షాన గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు